హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. నేను మీ జ్యోత్స్న. వెల్కమ్ టు మై ఛానల్, హౌస్ వైఫ్ క్రియేటివ్స్ గార్డెనింగ్ ఛానల్ అండి. అందరు ఎలా ఉన్నారు? సంతోషంగా ఉండాలని కోరుకుంటూ వీడియో స్టార్ట్ చేసుకుందామండి. ఇక్కడ చూడండి, చెరుకు అంకుల్ అయితే మనకు ఒక చిన్న కొమ్మ గిఫ్ట్ ఇచ్చిండ్రు. ఇందులో నాటాను, 4-5 మొలకలు వచ్చాయి. చూడండి, చెరుకు కూడా చక్కగా వస్తుంది. ఈరోజు అయితే మంచి హార్వెస్ట్లు ఉన్నాయండి. మిస్ కాకుండా చివరి వరకు చూడండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్రీవియస్ వీడియోస్ చూడండి. నచ్చితే, బాగున్నాయి అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయడం మర్చిపోవద్దండి. లైక్ చేసి నా ఛానల్కి సపోర్ట్ చేయండి. ఓకే అండి, స్టార్ట్ చేసుకుందాం. కొన్ని మిరపకాయలు, ఆకుకూరలు సరిపోతున్నాయి నాకైతే. మంచి కూరగాయలు ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి. ఇగో టమాటాలు స్టార్ట్ అయినాయి. నేను మీకు చాలాసార్లు చెప్పిన ఏమైందో మనకు టమాటా రావట్లేదని, ఇప్పుడైతే మంచిగా వస్తున్నాయండి టమాటాలు. ఈరోజు రకరకాల కూరగాయలు ఉన్నాయండి, అంటే ఆకుకూరలు ఉన్నాయి. మిరపకాయలు అయితే పండిపోతున్నాయండి. ఇది పండ్లు అవుతున్నాయి. తోటకూర ఉంది, తర్వాత మంచి పాలకూర కూడా ఉందండి. బోర్చి కూడా పూతే స్టార్ట్ అయిందండి. మొక్కలు అయితే చాలా హెల్దీగా ఎదుగుతున్నాయి. చూడాలి ఎంతవరకు మనకు కాత వస్తుంది అనేది. ఇది చూసారు కదా, ముల్లంగి కాయలు ఇలా ఉన్నాయండి. చూడండి, లావు లావుగా వస్తున్నాయి. ఇందులో సీడ్స్ తయారైతే ఇదే మొదటిసారి నేనైతే ముల్లంగి సీడ్స్ కాయలు చూడము. చూద్దాం ఎంత చక్కగా వస్తాయి అనేది. ఈసారి మన తోటలో మనమే విత్తనాలు రెడీ చేసుకుందాం, ముల్లంగి విత్తనాలు. ఇక్కడ చూడండి, కొంచెం ప్లేస్ ఉన్నా కూడా ఇలా నేను కొత్తిమీర, పాలకూర ఇట్లా వేసేసుకుంటాను. ఇటువైపు వంకాయ మొక్క ఉంది, ఇక్కడ తోటకూర ఉంది. మధ్యలో ఖాళీ ప్లేస్ లో కొంచెం కొత్తిమీర చల్లాను. ఇక చూడండి ఎలా వచ్చినాయి. మనకు ప్రత్యేకంగా దాన్ని కుండి కావాలని చూసేది ఏం లేదు. ఇలా ప్లేస్ ఉన్న దగ్గర ఆకుకూరలు వేసుకోవచ్చు అండి చక్కగా. నేనైతే మా తోటలో చేసేదే చూపిస్తున్నా. అదొకటి ఇదొకటి ప్రయోగాలు నేను ఏం చేయండి. నార్మల్ గా మనకు ఇంట్లో ఉండేటువంటి వేస్ట్ తో కిచెన్ కంపోస్ట్, తర్వాత వర్మి కంపోస్ట్, కొంచెం సీవీడ్, పుల్ల మజ్జిగ, ఇంగువ ద్రావణము, అదేవిధంగా ఎగ్ ఆయిల్ వాటర్ ఇవ్వడము, ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ ఇవ్వడము ఇవే కాబట్టి నేను ఎక్కువ ఎరువులు ఇచ్చేది మీకు చూపించట్లేదు. అదోటి ఇదోటి ప్రయోగాలు ఏం లేదు. చాలా సింపుల్ గా ఈజీగా నేను మిద్ద తోట మెయింటైన్ చేస్తాను. అదే మీకు చెప్తున్నాను, పెద్దగా ఖర్చు లేకుండా ఇంట్లో వచ్చే వాటితోటే మనం మిద్ద తోటలు పెంచుకోవచ్చు. అన్నీ చూసి అమ్మో ఇంత ఖర్చు ఉంటుందా, ఇవన్నీ పనులు ఉంటాయా అని భయపడకండి. ఏం వేయకుండా మొక్కలు పెరుగుతాయి. కిచెన్ కంపోస్ట్, పుల్ల మజ్జిగ, తర్వాత నీమ్ ఆయిల్, ఇంగువ ద్రావణం ఇవ్వున్నా కూడా మొక్కలు పెరుగుతాయండి. కాబట్టి ఈజీగా మనం మొక్కలు పెంచుకోవచ్చు. తోటకూర బాగానే ఉందండి. ఇక్కడ పాలకూర ఉంది, కట్ చేసుకుందాము. ఈడ బెండకాయలు కూడా ఉన్నాయండి, అంటే పాత మొక్కలకు మళ్ళీ స్టార్ట్ అయినాయి బెండకాయలు. కొంచెం సాంబార్లకు సరిపోని వస్తాయి, మరి ఎక్కువ కాకపోయినా. మళ్ళీ మనకు నాటుకున్న మొక్కలు వచ్చేదాకా ఉండనీలే అని పాతవి కొన్ని పైన కట్ చేసి ఉంచిన అండి. ఎంత ఫ్రెష్ ఉంది చూడండి తోటకూర. వారంలో 2 రోజులు అయితే కంపల్సరీ తోటకూర వస్తుందండి. అంటే మొత్తం తెంపాం కదా మనం, తోటలో వచ్చిందంతా ఒకేసారి తెంపాను. ఇలా కొన్ని మొక్కలు తెంపేసి, కొన్ని మొక్కలకున్న తెంపి మళ్ళీ కొన్ని మొక్కలు అట్లే ఉంచుతాను. కాబట్టి వీక్లీ 2 టైమ్స్ కంపల్సరీ ఆకుకూర, అంటే తోటకూర వస్తుందండి. ఇదిగో పాలకూర చూడండి ఎంత బాగుందో.
కొంచెం కలుపు కూడా ఉంది ఈ తోటలో, కలుపు తీయాలి. పనులు ఉన్నాయండి, అసలు తోట అంటేనే రోజు పనే ఉంటుందండి. ఇక్కడ చూడండి పాలకూర పూతకు కాడలు వస్తున్నాయి. చూసారా ఇవి ఎంత బాగుందో ఫ్రెష్గా. ఈ పాలకూర కూడా ఒకవైపు ఒకసారి కట్ చేసి ఇంకోవైపు ఇంకోసారి కట్ చేస్తున్నా అండి. అన్ని కుండీలలో ఉన్నది ఒకటేసారి కట్ చేయట్లేదు. ఇది కూడా వారానికి 2 సార్లు మనకు ఈజీగా వస్తుంది. ఒక్కొక్కసారి డైరెక్ట్ వండుతున్నాను, ఒక్కొక్కసారి పప్పులో వేస్తున్నాను. పప్పులోకి అయితే ఈ ఒక్క కుండీలు సరిపోతుంది అండి. ఇదిగో ఇంత వచ్చింది, ఈజీగా మనకు పప్పులోకి సరిపోతుంది. ఇది బెండకాయ ఉందండి, ఇది కొత్త మొక్కకు వచ్చింది కానీ ముడత పడిపోయిందండి. వంకాయలు చూద్దాం, కొంచెం పూత బాగానే ఉన్నాయి. వంకాయలు కొత్త మొక్కలకు కూడా పూత స్టార్ట్ అయింది. ఇవి పొడుగు పొడుగు వంకాయలు వస్తున్నాయండి. ఇదిగో నిన్న మంకీస్ వచ్చినాయి, మంకీస్ వచ్చి ఒక 3 వంకాయలు తిన్నాయండి, అంతకంటే ఎక్కువ తినలేదు. లెక్క పెట్టి చాలా జాగ్రత్తగా వంకాయలు తిన్నాయి. ఇక్కడ చూడండి పొడుగు వంకాయలు బాగున్నాయి కదండి. ఇవి కొత్త మొక్క కూడా పొడుగు వంకాయ వచ్చింది. ఇదిగో ఇవి భలే టేస్ట్ ఉంటాయండి, నూనెలో వేయగానే మగ్గిపోతాయి, చాలా బాగుంటాయి. ఇక్కడ పాలకూర ఉంది, కట్ చేస్తున్నాను. ఇంకా విత్తనాలు స్టార్ట్ అవుతున్నాయి, వస్తే ఇంకొకసారి హార్వెస్ట్ వస్తుంది. అన్ని మొగ్గ ఇట్లా వచ్చేస్తాయండి, అప్పుడు మనము చక్కగా అంతా తీసేసి మళ్ళీ విత్తనాలు వేసుకోవాలి ఆ మొగ్గలు వచ్చిన టైంలో. కొన్నిసార్లు మనం మొగ్గలు కట్ చేస్తే మళ్ళీ ఆకు కూడా వస్తుంది. చూద్దాం, అంటే మొక్కలు ముదిరిపోయినాయని అర్థం అండి. ఈ మొగ్గలు స్టార్ట్ అయినాయి అంటే పుష్కలంగా వచ్చింది పాలకూర. అంజీరు కూడా సూపర్గా వస్తుందండి, చాలా అసలు రోజు తెంపినట్టు తెంపుతున్నామండి. ఇటువైపు వెళ్దాము. ఇక్కడ చూడండి ఇగో క్యాబేజీ ఎంత బాగుందో, చాలా హెల్దీగా వచ్చింది, కుండి నిండి వచ్చింది చూడండి. ఇక్కడ తోటకూర నేను తర్వాత కట్ చేస్తాను, ఎంత పుష్కలంగా ఉంది చూసారా తోటకూర. ఇక్కడ పాలకూర వేసాను చూడండి, ఇక్కడ కొంచెం ప్లేస్ ఉంటే సైడ్కి పాలకూర వేసాను. ఇగో ఈ కుండీలో చూసారు, ఇగో ఈడ సైడ్కు మొక్కలు ఉన్నాయి, అయినా కూడా సైడ్కు పాలకూర వేసాను. ఇది మొన్న కట్ చేశానండి, ఇంకా మళ్ళీ వస్తుంది. ఇగో ఇందులో కూడా పాలకూర ఉంది, ఇది కూడా మొన్న కట్ చేసినాను, అది మళ్ళీ వస్తుంది. ఇగో పెయిన్ వచ్చిందండి, కొంచెం వాతావరణం చల్లగా ఉంటే చాలు ఇలా పెయిన్ వచ్చేస్తుంది. వంకాయలు స్టార్ట్ అయినాయండి, కొంచెం పర్లేదు, మరీ ఎక్కువ లేవు కానీ ఉన్నాయి. ఇది ఇవి కొంచెం చిన్నవి ఉన్నాయి, తర్వాత కట్ చేసుకుందాం. ఇది కొంచెం ఇట్లా మనం చెట్టు కదిలిచ్చామనుకోండి, వేళ్ళకు బరువుగా తగిలినాయంటే ఇక కాయలు ఉన్నట్టే అండి. ఇంకా దీనికి కాలేదు వంకాయలు. ఇక్కడ చూడండి స్ట్రాబెర్రీస్ ఎంత బాగా అయినాయి చూసారా. ఇది కొంచెం చిన్నగా ఉంది, ఇక్కడ చూడండి ఇంకేం కావాలండి మనకు, పండ్లు కూరగాయలు ఆకుకూరలు తోటలు. ఫ్లవర్ చూడండి ఎంత అందంగా ఉంది, ఇక్కడ ఒకటి ఉంది ఇంకా కాలేదు.
టమాటా పూత చూడండి ఎట్లా వచ్చిందో, ఇక్కడ ఇగో పుష్కలంగా వచ్చింది. కొంచెం ఇలా కదిపితే పాలినేషన్ అవుతుందండి. ఇలా ఊపితే చాలు, సెల్ఫ్ పాలినేటర్స్ ఉంటాయి కాబట్టి మనం కదిలించామంటే పాలినేషన్ అవుతుంది. కొత్తిమీర కట్ చేసుకుందామండి. ఇక్కడ చూడండి ఇదిగో 50 రూపీస్ టబ్లో ఎంత బాగా వచ్చింది చూడండి, సూపర్గా ఉంది. కట్ చేస్తూ ఉంటే మళ్ళీ వస్తుందండి, చూడాలి చిన్న బుట్ట నిండిపోతుంది అనుకుంటా. ఇలా కట్ చేసిన తర్వాత మళ్ళీ ఎరువు ఇచ్చేయాలి దీనికి. చూసారా ఎంత ఎంత వస్తుందో. నాకైతే చాలా సంతోషంగా ఉందండి, సూపర్గా వస్తుంది. చిన్న టబ్బు ఇది గడ్డి. సూపర్ వాసన వస్తుందండి ఫ్రెష్ గా, ఎంత మంచి వాసన వస్తుందో చూడండి, బుట్ట నిండిపోయింది. ఇక చూడండి పునవంటి కూర ఎంత ఫ్రెష్ గా వచ్చిందో. ఇదైతే కళ్ళకు చాలా మంచిదండి. ఇవి వట్టి కొమ్మలు వేస్తే వచ్చేస్తూనే ఉంటుందండి. ఇది ఎంత ఫ్రెష్ ఉంది చూడ. చాలా వచ్చిందండి ఇవాళ పునగంటి కూర. నేను ఎప్పుడు తెంపుతూనే ఉన్నాను, మీకు హార్వెస్ట్ ఎక్కువ పునగంటి కూర చూపించాలండి. అవసరం ఉన్నప్పుడు వచ్చి తెంపుకుంటాను. పచ్చడి బాగుంటుంది, ఇది పప్పులోకి బాగుంటుందండి. టమాటా కూరలో కూడా వేసుకోవచ్చు, టమాటా వేసి నార్మల్ ఆకు కూడా వేసుకోవచ్చు అండి, సూపర్గా ఉంటుంది. చూసారా ఎంత వచ్చిందో. ఇది ఇక్కడ ఒక బీరకాయ ఉందండి, ఈ బ్యాగ్స్ పెట్టినప్పటి నుండి ఒక్క కాయ కూడా వేస్ట్ పోవట్లేదండి, బాగా పనిచేస్తుంది బ్యాగ్స్. మళ్ళీ విత్తనాలు నాటానండి, ఇప్పుడు మళ్ళీ సీజన్ కోసం విత్తనాలు కూడా నాటాను. ఇంకా తోటకూర అయితే తెంపుకోవాలి, చాలా ఉంది. నేను తోటకూర కట్ చేస్తాను. కొంచెం మిరపకాయలు లేదు, మిరప చెట్లు ఎక్కువ లేవు కానీ వస్తున్నాయి.
ఇక్కడ నేనైతే క్లౌబింగ్ చేసినాను, మంచిగా తీగ పైకి వెళ్తుంది. ఇది బీరపాదం ఉంది, అందులోనే క్లౌబింగ్స్ ఉంది. ఒక తొట్టిలో బీరపాదం, ఒక తొట్టిలో క్లౌబింగ్స్ వేసిన, రెండు కలిపి పైకి వెళ్తున్నాయండి. అదో చూడాలి, కాయలు వచ్చిన తర్వాత, అంటే సీజన్ అయిపోయిన తర్వాత వేసిండ్రు అనుకోవచ్చు. మనకు సీడ్స్ కావాలి కదండి, అందుకని సీడ్స్ కోసం నేను వేశాను. మళ్ళీ నెక్స్ట్ సీజన్ కోసం సీడ్స్ కావాలి కాబట్టి కొన్ని కాయలు వచ్చినా కూడా సీడ్ కొదిలేద్దామని చెప్పి వేశాను. మళ్ళీ ఒకటి గివ్ అవే మనం ప్లాన్ చేసుకోవాలి. సీడ్స్ కలెక్ట్ చేస్తా అండి, కొంచెం సీడ్స్ మన తోటలో అయితే బాగుంటుందని ఆలోచిస్తున్నాను. వాతావరణము మబ్బుల పడేసరికి పెయిన్ సమస్య ఒకటి అండి. ఇవన్నీ ఇట్లా ఆరిపోతే నేను మళ్ళీ ఈ గార్డెన్ క్లీన్ చేసినప్పుడు అవన్నీ తీసి మనకు కంపోస్ట్ లో డ్రై లీవ్స్ కి ఉపయోగపడతాయండి. ఇట్లా నిండుగా ఉంటే కొన్ని మొక్కలు తీసేయాలండి, నిండుగా ఉంచొద్దు తోటకూర, ఎందుకంటే మెయిన్ ప్లాంట్ కి బలం లేకుండా అవుతుంది. మొత్తం ఈ తోటకూరనే తీసేసుకుంటుందండి. ఇక్కడ రోజ్ చూడండి, అసలు ఫ్లవర్ వాజ్ లాగా వచ్చింది. ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయి చూడండి. నేను దీని గురించి షార్ట్ కూడా చేశాను. ఉల్లిపాయ తొక్కలు, కొంచెం టీ పౌడర్ వేసి ఒక రోజంతా నానబెట్టి ఆ వాటర్ స్ప్రే చేయాలి. మొదట్లో ఇవ్వాలి, ఇలా వస్తాయండి. మళ్ళీ ఫ్లవర్స్ అన్ని అయిపోగానే కొమ్మలు కట్ చేయాలి. ప్రూనింగ్ చేస్తే మళ్ళీ కొత్త చిగుళ్ళు వచ్చి పుష్కలంగా పూలు పూస్తాయి. మొక్క చూడండి ఇంత చిన్నగా ఉంది, దాదాపు ఒక 10 పూలు ఉన్నాయండి. చూడండి ఎంత బాగుందో. అసలు నాకు తెంపడం ఇష్టం ఉండదు, ఇలా మొక్క పైన ఉంచేస్తా అండి. ఈ గడ్డిలో టమాటా నారు మొలిసింది, ఇంకా నేను దీన్ని డిస్టర్బ్ చేయట్లేదు. ఈ టమాటా మొక్కలు తీసిన తర్వాత ఈ గడ్డి క్లియర్ చేయాలి. ఈసారి చెట్టు చెమ్మంతి అయితే చాలా మందికి ఇచ్చిన అండి. ఆంటీ చెమ్మంతి అసలు మార్కెట్లో కూడా దొరకట్లేదు, నర్సరీస్ లో. ఇదైతే పోగొట్టకండి అని చెప్తున్నారు. నేను మళ్ళీ చిన్న కుండీలలో వీటిని నాటు పెట్టాలి. ఇవి కొంచెం ఎక్కువ డెవలప్ చేయాలని చూస్తున్నా అండి. పూర్త కూడా అయిపోయింది కాబట్టి కొమ్మలు తీసేద్దాం మనం. ఉన్నాయి, ఫ్రెష్ వచ్చేస్తాయండి. మొన్నటి వరకు ఫ్లవర్స్ ఉండే, ఇవన్నీ ఫ్లవర్సే. చూసారు కదా, ఇగో చెట్టు పైన ఎండిపోయినాయి చూడండి. ఓకే అండి, ఇది మన చిన్న హార్వెస్ట్. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. హ్యాపీ గార్డెనింగ్ అండి.